ఆళ్లగడ్డలో భూమ అఖిల ప్రియ నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో అట్టుడుగుతోంది. అఖిల ప్రియ ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే శిల్ప రవి. పదవుల కోసం ఆమెల పార్టీ మారలేదన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ చేసిన టీడీపీ వాళ్లకు ప్రతిదీ అలాగే కనిపిస్తుందన్నారు. ఆళ్లగడ్డలో రాజకీయం మరింత వేడెక్కింది. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆరోపణలు ప్రత్యారోపణలతో విరుచుకుపడుతున్నారు. సవాళ్లతో సమరానికి సై అంటున్నారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియను ఆళ్లగడ్డలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తమ కుటుంబంపై చేసిన ఆరోపణలను రుజువు చేయడానికి నంద్యాలలోని గాంధీ చౌక్ వద్దకు బహిరంగ చర్చకు రావాలని ఆమె సవాల్ విసిరారు. దాంతో పోలీసులు ఆమెను గృహ నిర్బంధం చేశారు. మీరు ఎక్కడో వ్యాపారాలు చేసుకుంటూ డబ్బు సంపాదించుకొని కాంగ్రెస్ హయాంలో మంత్రిగా మీరు అనుభవించి ఈ ప్రాంతంకి వచ్చినారు. ఆడ ఫ్యాక్షనిజం చేసినారు మీరు. ఈ రోజు ఆళ్లగడ్డ ప్రాంతంలో గాని రాయలసీమలో గాని ఫ్యాక్షనిజం చేసి ఎన్ని కుటుంబాలు నష్టపోయినారు, ఎంతమంది ఇబ్బందులు పడ్డారు. మాజీ మంత్రి అఖిల ప్రియ ఆరోపణలపై నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర ఘాటుగా స్పందించారు. శిల్పా కుటుంబం ఫ్యాక్షన్ ఫ్యామిలీనే కాదన్న అభియోగాలపై కౌంటర్ ఇచ్చారు శిల్పా రవి. తమది వ్యాపారస్తుల ఫ్యామిలీ అని, ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ కాలరెగరిస్తూ తిరుగుతున్నామని చెప్పారు. నా ఆస్తుల మీద మీరు ఏడవడం ఏందో నాకు అర్థం కాలే. ఏం కొనకూడదా అంటే వ్యాపారం చేయకూడదా అంటే వ్యాపారస్తులు అంటే అంత చులకనేందో నాకు అర్థం కాలే. ఫ్యాక్షనిస్ట్ అని చెప్పి చింపుకుండే దానికంటే వ్యాపారం చేసేవాడు వ్యాపారస్తుడు పది మందికి ఉపయోగపడేవాడు, పది మందిని కష్టపెట్టేవాడు కాదు వ్యాపారస్తుడు. సో వ్యాపారం చేసి గౌరవంగా గర్వంగా మా ఆస్తితోటి నా డబ్బుతోటి మేము ఆస్తులు కొనుక్కున్నాం. ఈ ఇల్లు కానివచ్చు, మేము నంద్యాలలో కొన్న ఆస్తి కానివచ్చు, ప్రతిదీ నయా పైసాతో సహా మా ఎలక్షన్ అఫిడవిట్ లో కానివ్వండి, మాకు ఇన్కమ్ ట్యాక్స్ లో కానీ ప్రతిదీ చూపించే కొన్నాం. భూమా అఖిల ప్రియ సింపతితో గెలిచిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు శిల్పారవి. ఆ మాటకు ఎందుకంత ఉలిక్కి పడుతున్నారో తెలియడం లేదన్నారు. బ్యాంకు వాళ్లు బకాయిలు కట్టాలంటూ ధర్నా చేయడం నిజం కాదా అంటూ నిలదీశారు. అధికారం కోసం తాము పాకులాడమని, పవర్లో ఉన్నా లేకపోయినా శిల్పా కుటుంబం తమ ప్రత్యర్థి అని స్పష్టం చేశారు భూమా అఖిల ప్రియ. మంత్రి పదవి కోసం వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లింది వాళ్లు కాదా అని ప్రశ్నించారు శిల్పారవి. ఏ పార్టీలో న్యాయం ఉంటే ఆ పార్టీలో ఉంటామని, అధికారం కోసం పార్టీలు మారలేదన్నారు. విసిగెత్తి బోరు కొట్టింది, మేమేం తెలుసుకోవాలి చెప్పలే, ఎవరికి ధైర్యం ఉందా అంటే 2017లో మేమా పరిగెట్టుకుంటూ వెళ్లేసి అధికార పక్షంలో చేరింది, మేమా చేరింది, మేమా మినిస్టర్ కావాలని చెప్పేసి చేరిపోయింది, మేమా మేము అధికార పక్షం నుంచి ప్రతిపక్షంకి వచ్చాము. ఆ రోజే మీరు మమ్మల్ని ఏం చేసుకోలేకపోయినారు, ఈ రోజు ఏం చేస్తారు అంటే మీరు మళ్ళీ అధికారంలోకి రావాలని కలదంటున్నారే, అది ఒక బబుల్. తాను ఎప్పుడూ ఫ్యాక్షనిజం చేయలేదని, వ్యాపారం మాత్రమే చేశానన్నారు. ఇక ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై ఆన్సర్ ఇచ్చారు శిల్పారవి. టీడీపీ వాళ్లు ఇన్సైడర్ ట్రేడింగ్ చేసినందునే ప్రతిదీ వాళ్లకు అలానే కనిపిస్తుందన్నారు.